పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి ప్రేమతో అందిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రహారం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి తెలుగు జాతికి సేవ చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు సాహిత్య సాంస్కృతిక రాజకీయ సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ భావి తరానికి మార్గదర్శులుగా నిలిచినటువంటి మహానుభావుల చరిత్రలను చిత్రీకరణం చేసి ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పరిస్థితులు పరిసరాలు ప్రభావాలు వ్యక్తిత్వాలను ఎలా తీర్చిదిద్దుతాయో భావితరానికి అవి మార్గదర్శకాలు ఎలా అవుతాయో తెలియచెప్పడానికి ఈ చిత్రీకరణ చేపట్టడం జరిగింది వ్యక్తి శక్తిగా మారి సమాజానికి ఒక ఉద్యమ స్ఫూర్తిని కల్పిస్తారు ఒక ఉపదేశాన్ని అందిస్తారు అటువంటి ఉత్తముల యొక్క జీవితాన్ని మహాత్ముల యొక్క జీవితాన్ని చిత్రీకరించి భావితరాలకు స్ఫూర్తిని అందిద్దామనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయం ఈ చిత్రీకరణను చేపట్టింది మీ ముందుకు తీసుకుని వస్తోంది ఈ తెలుగు వెలుగులు యువతరానికి వెలుగు బాటగా నిలవచ్చినట్లయితే విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ కార్యక్రమం సఫలమవుతుందని భావిస్తున్నాం తెలుగు జాతికి ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం ఆ కంఠంలో కవిత్వం వంపులు తిరుగుతుంది పదాలు ప్రాణం పోసుకొని లలిత లలితంగా రాగభరితమవుతాయి వగరు చిగురుల సౌమ్య స్వరానికి తెలివెన్నెల వన్నెల పూతలవుతాయి ఆ గొంతు శ్రీమతి రావు బాలసరస్వతీదేవిది 50 ఏళ్ల కిందట సుమారు 1.5 దశాబ్దాల పాటు ఆమె పాడిన పాటలు తెలుగునాట ఇంటింటినీ గుండెగుండెలు పట్టి ఊపాయి తరం నుంచి తరానికి పరంపరగా వచ్చిన తీపి ముచ్చటలయ్యాయి నల్లని గోడ నే గొల్ల కన్నెను పిల్లన గోగుదుము నా యుల్లము రంజిల్లగా నల్లని గోడ నే గొల్ల కన్నెను పిల్లన గోగుదుము నా యుల్లము రంజిల్లగా నల్లని బాలసరస్వతీదేవి గారి పాటలు ఒక మారు వింటే తరివి తీరదు మళ్లీ మళ్లీ వినాలనిపించి అలా వినగా వినగా ఒక రస సహవాసం చేస్తున్నట్లుంటుంది
ఆమె ఎన్నో పాటలు పాడి ఒక ప్రత్యేకతను నిలుపుకున్న వాటిల్లో ఎక్కువ భాగం సంగీత సాహిత్యాలకు ప్రాధాన్యమున్నవే కావటం ఒక విశేషం. ఇది కళకి కవిత్వానికి గానానికి రసహృదయానికి ఉన్న అపూర్వ అనుబంధం. ముక్కుపచ్చలారని లేలేత వయసులోనే ముచ్చటగా మూడు తొలి రికార్డులు సృష్టించిన అపూర్వ గాయనీమణితో ముఖే ముఖే బాల సరస్వతి. నేను పుట్టింది 1928 కదా, మా బాల్యం అంతా కూడా ఆల్మోస్ట్ గుంటూరులోనే, నాకు ఊహ తెలిసేదాకా అక్కడే ఉన్నాను. అప్పుడు మా నాన్నగారికి అక్కడ ఒక థియేటర్ ఉండేది, అది రత్నహాల్ అంటారు గుంటూరులో. అప్పుడు సైలెంట్ ఫిల్మ్సే ఎక్కువగా వచ్చేది, అందువల్ల మా నాన్నగారు ఏం చేసేవారంటే అప్పుడప్పుడు డ్రామాలు వేయించేవారు అందులో హాల్లో. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్లేవారు ఆ డ్రామాలకన్నిటికీ. అలా తాను కూడా వాళ్లతో పాడాలని మారాన్ చేసిన చిన్నారి సరస్వతిని వాళ్ల డాడీ కాదనలేక స్టేజెక్కిస్తే నమస్తే నా ప్రాణనాథ అంటూ ఓ పాట పాడి చప్పట్లు కొట్టేసింది. ఓ మహాగాయని సంగీత ప్రస్థానం అలా ప్రారంభమైంది. ఇది 1932 నాటి పాట. ఆ విధంగా అతి చిన్న వయసులోనే మూడు తొలి రికార్డులు సృష్టించి హ్యాట్రిక్ సాధించిన ఘనత బాలసరస్వతీదేవిది. మా నాన్నగారికి సంగీతం పిచ్చి చాలా ఉంది. ఎక్కడ పెద్ద పెద్దవాళ్ళు పాడితే వెళ్ళి వింటారు, వెళ్ళేటప్పుడంతా నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. నాకు అందులో ఈ డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళందరూ పాడటం, ఈ రికార్డ్స్ గ్రామ్ ఫోన్లో పెట్టుకొని వినటము, ఇది ఎక్కువ అలవాటు. దాంతో మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద లేకపోయింది. ఎప్పుడూ ఇక పాటలే పాటలు, అంతే తప్పించి వేరే ధ్యాసే లేదు. అందువల్ల మా నాన్నగారు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. మెడ్రాస్కి వచ్చిన తర్వాత ఆలత్తూరు సుబ్బయ్య గారిని ఎంగేజ్ చేసి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పించారు. కర్ణాటిక్ నేర్పించినప్పుడు అది పాడే విధంగా కానీ పాడితే ఎంతైనా బాగుంటుంది, దాని తర్వాత ఏ సంగీతం కానీ, అది మ్యూజిషియన్స్కు ఫౌండేషన్ లాంటిది కర్ణాటిక్ మ్యూజిక్. అది వచ్చుంటే వేరే ఏ పాటలు పాడినా ఎవరు ఏది పాడినా మనం ఇట్టే పట్టేసుకోవచ్చు, ఆ పాటని సులభంగా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ జ్ఞానం ఉండాల కొంచెం. నేను ఎప్పుడో ఈ మరాఠీ వాళ్ళు జేఎల్ రానడే, కేఎల్ సైగల్ వాళ్ళు పాడే పాటలు ఫాలో అవుతూ వచ్చాను. అంటే పాడే తీరు సాఫ్ట్గా పాడాలన్నదే నా మతం. అది పవలుగా ప్రణయ జనసుడు, పవలుగా ప్రణయ జనసుడు, తేరుదము కలహంతలమై కలహంతలమై, ఆయి కదా మన దేవనము సుఖదాయి కదా మన యౌవనము. సంగీతం చెవుకింపుగా ఉండాలి, నేను అది కోరుకుంటాను. అందువల్ల మా గురువు గారు నేను ఇట్లా పాడితే షైన్ కాలేవోనని చెప్పన్నారు. కానీ పర్వాలేదని అనుకోని నేను అలాగే పాడుతూనే ఉన్నా. ఆయన ఎన్ని చెప్పినా నేను పాడే తీరు నేను పాడేది. 1934లో గుంటూరులో కొప్పరపు సుబ్బారావు గారు గ్రామఫోన్ రికార్డ్ సెట్స్ తీసేవారు. భక్త కుచేల, ప్రహ్లాద అవి తీసేవారు. అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైనా కావాలని మా నాన్నగారిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అయి అప్పుడు నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళి నేను ఆ సెట్స్లో ఫస్ట్ ఒక ఫ్యూ లైన్స్ మాత్రం రెండు సెట్స్లోనూ పాడించారు. అది బాగా పాడినందువల్ల వెంటనే సోలో రికార్డే తీశారు. అది ఫస్ట్ ఇదన్నమాట.
సిక్స్త్ ఇయర్. నన్ను ఎవరో ఎత్తుకొని పాడించారు, నాకు తెలియదు అది రికార్డింగ్ అని కూడా తెలియదు, అట్లా పాడించారు. ఆ తర్వాత అది విని సి పుల్లయ్య గారు సతీ అనసూయ అని ఒక పిక్చర్ తీశారు, అది 1936లో బిగినింగ్లో అది తీశారు. అందులో అందరూ బిలో 13 ఇయర్స్ యాక్ట్ చేశారు. అందులో నన్ను గంగ వేషానికి ఎన్నుకున్నారు. అంటే అప్పుడు ఎవరి పాటలు వాళ్లే పాడుకోవాలి. అలా బాలనటిగా గంగ పాత్ర ధరించి పరిగెడుతూ ఓ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. మేము మెడ్రాస్కు వచ్చిన తర్వాత నేను 1940లో రాజేశ్వరరావు గారిని కలవటం జరిగింది. అప్పుడు మేము ఏ ఇయర్లో అనుకోకుండా ఒక ప్రోగ్రాం పాడవలసి వచ్చింది. అంటే వేరే ఆర్టిస్ట్ రానందువల్ల బదులు ఎవరైనా ఒకరు పాడాలని చెప్పని కోరారు. అప్పుడు ఇమీడియట్గా గోడవల్లి రామబ్రహ్మం గారు మా ఇద్దరిని పంపించారు. అప్పుడు ఫస్ట్ టైము ఆల్ ఇండియా రేడియో నుండి లలిత సంగీతం ప్రజెంట్ చేసింది మేమిద్దరమే. అంతవరకు లైట్ మ్యూజిక్ అంటూ లేదు. ఫస్ట్ సాంగ్ నేను పాడాను, అది కలగంటి కలగంటి కమల రేకులవంటి కన్నూల గల స్వామి కనుపించనే కనుపించనే కనుపించనే. ఈ పాట ఇది ఫస్ట్ లైట్ మ్యూజిక్ అన్నమాట. అలా లలిత సంగీతానికి శ్రీకారం చుట్టినట్టే వారు తెలుగు సినీ సంగీతంలో మరొకరికి ప్లేబ్యాక్ పాడిన తొలి తెలుగు గాయనిమణి కావటం ఓ విశేషం. 40-41 మధ్యలో భాగ్యలక్ష్మి పిక్చర్ తీశారు నాగయ్య గారు. తీసినప్పుడు అందులో అప్పుడు ప్లేబ్యాక్ ఇంకా రాలేదన్నమాట. భీమవరపు నరసింహారావు గారు మ్యూజిక్ డైరెక్టరు, ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను ఎలాగన్నా ఒక్క పాట పాడి పెట్టమని మరీ మరీ బలవంతం పెట్టారు. అప్పుడు నేను ఈ చిన్నపిల్ల రోల్స్ అవి యాక్ట్ చేస్తూ వచ్చినందువల్ల ప్లేబ్యాక్ అంత ఇష్టపడలేదు. కానీ వీరు ఎక్కువ ఫోర్స్ చేయటం వలన నేను ఆ పాట మొట్టమొదటి ప్లేబ్యాక్ సాంగ్ అది పాడాను. అసలు పేరు సరస్వతి అయినా చిన్ననాటి నుంచే బాల సరస్వతిగా ప్రఖ్యాతి చెందటం మరో విశేషం. చిన్నప్పుడు నా 7th ఇయర్లో 8th ఇయర్లోనో బాలయోగిని అని ఒక పిక్చరు కె సుబ్రహ్మణ్యం గారు తీశారు. బాలయోగిని అంటే అందులో ఆ బాలయోగినిగా నేనే యాక్ట్ చేశాను. అది ఆ రోజుల్లో ఆ పిక్చరు చాలా హిట్ అయింది. అది అప్పుడు కూడా అన్ని హిందీ పాటలు, అలా హిందీ పాటలకు తెలుగు మాటలు, తమిళ ఫిల్మ్ అయితే తమిళ్ మాటలు ఇలా వేసి పాడటమే అలవాటు. అట్లా పాడి యాక్ట్ చేసినందువల్ల ఆ పిక్చరు చాలా బాగా పోయింది. దాంతో సరస్వతి అన్న దాంతో బాలయోగిని కాబట్టి బాల ఇందులో యాడ్ చేశారు. అప్పటి నుంచి బాల సరస్వతి అయింది. బాలయోగిని అయిన తర్వాత భక్త తుకారాం అని కోయంబత్తూర్ సెంట్రల్ స్టూడియోస్ వాళ్ళు తీశారు. అందులో తెలుగులో సిఎస్ఆర్ ఆంజనేయులు గారు తుకారాంగా వేశారు. తమిళ్లో సంగీత విద్వాంసులు అయిన ముసరి సుబ్రహ్మణ్యయ్యర్ గారు తుకారాంగా వేశారు. ఈ రెండిట్లోనూ నేను వాళ్ళ డాక్టర్గా చేశాను. ఇల్లాలు చిత్రం ఆమె సినీ జీవితంలో ఓ మైలురాయి. అక్కడి నుంచి స్వప్నసుందరి, చెంచులక్ష్మి, దేవదాసు చిత్రాల్లో సుబ్రహ్మణ్యం గారి దర్శకత్వంలో పాడారు. తెలుగు తమిళ భాషల్లో మొత్తం 13 సినిమాల్లో నటించారు.
తెలుగులో రాధిక, తమిళంలో బిల్హనన్ వారి ఆఖరి చిత్రాలు. తన 16వ ఏట అంటే 1944లో కోలంక జమీందారు రాజా రావు ప్రజ్యుమ్న కృష్ణమహీపతి సూర్యారావు భాద్ర వారితో వివాహమైంది. అక్కడి నుంచి రాణివాసపు మర్యాదలు, కట్టుబాట్లు. రావు బాలసరస్వతీదేవి కళాభివ్యక్తికి అవరోధం కాగా ఎలాగో ప్రయాసతో ఆకాశవాణి ఆర్టిస్టుగా, సినీ నేపథ్య గాయనిగా 10-12 ఏళ్లు కొనసాగారు. అప్పటికే అరుదైపోయిన ఆమె గానమాధుర్యానికి ముచ్చటపడ్డ అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు కొసరికొసరి ఆమె చేత పాడించుకున్న కొద్ది పాటలే నేటికీ వెలలేని ఆణిముత్యాలై అందరినీ అలరిస్తున్నాయి. మెడ్రాస్లో నేను మొట్టమొదటిసారి రాజేశ్వరరావు గారిని కలిసినప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గానే నాకు పరిచయం అయ్యారు. ఇక తక్కిన వాళ్ళందరూ అంటే సిఆర్ సుబ్బరామన్ గారు, కెవి మహాదేవన్, పెండ్యాల గారు, వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్గా నాకు ఇంట్రడ్యూస్ చేయబడలేదు వాళ్ళని. సుబ్బరామన్ గారు ఏం చేశారంటే, మేమిద్దరం పాడిన రికార్డ్స్ బాగా హిట్స్ అవటం మూలాన మా డ్యూయట్స్ అవన్నీ చాలా పాపులర్ అయినాయి కదా అప్పుడు. అందువల్ల ఆయన ఏం చేశారు, నేను ఒక్క పాట ఆమె చేత పాడించుకుంటాను నాకు ఇమ్మని చెప్పని అడిగారు. అడిగితే అప్పుడు బసవరాజ్ అప్పారావు గారు రాసిన ఒక పాట, తలుపు తేయునంతలోనే తత్తరమదేలను, తలుపు తీతూ వేలు దూచే తాళుము కృష్ణ, కొంతసేపు తాళుము కృష్ణ, తాళుము కృష్ణ. ఈ పాట చేశారు. ఇది చాలా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత ఆయన్ను పట్టడానికి లేకపోయింది, అంత పేరు వచ్చింది ఆయనకు. నాకును మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేలాగా మళ్ళీ మన పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఆయన కూడా నేను ఒక పాట చేస్తాను ఆ చేత పాడించుకుంటాను అన్నారు. అలాగే నన్ను ఆయనకి ఇచ్చిన పాట సృష్టిలో తీయనిది స్నేహమేను, సృష్టిలో తీయనిది స్నేహమేను, వ్యష్టి జీవము చేదు పానీయము, సృష్టిలో తీయనిది స్నేహమేను. ఈ పాట ఇది చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారికి చాలా మంచి పేరు వచ్చేసింది. అలాగే మహాదేవన్ గారు, ఆయన నేను కూడా ఒక పాట చేసి పాడించుకుంటానని ఆయన కోరారు వరసనే. ఆలయమున వినపడునదిగో, దేవాలయమున వినపడునదిగో, ఆకాశమున కనపడునదిగో, ఆలయమున వినపడునదిగో, ఈ పాట రాగమాలిక. ఇది వారు చేశారు, వారికి మంచి పేరు వచ్చింది. అదేంటంటే ఆ టైం అట్లా కలిసి వచ్చిందన్నమాట. అన్నీ ఆ ఒక్కొక్క పాటను, ఒక్కొక్క రికార్డును అన్నీ కూడా చాలా పాపులర్ అయినాయి. ఇక ఆ తర్వాత నుంచి రాజేశ్వరరావు గారు నేను పాడిన పాటల్లో చాలా పాటలు
రావే కోసులా రాగము పాడవే కోసులా. కర్ణాటక మ్యూజిక్ కొంతవరకే నేను ఉపయోగించుకోగలిగాను. నాకు హిందుస్థానీ మ్యూజిక్ మీద ఎక్కువ మోజు. అది కాక బెంగాలీ వాళ్ళు పాడే తీరు చాలా ఇష్టం నాకు. వాళ్ళు మనలాగా ఎక్కువ సంగతులకు ప్రాధాన్యత ఇవ్వటము, ఎంత ఆకారాలు పాడితే అంత బాగుంటుంది అని ఇది మన వాళ్ళకే ఉండేది. వాళ్ళు అలా కాదు, సింపుల్గా పాడతారు, ఎంతో ఇంపుగా ఉంటుంది వినడానికి. నేను వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చాను. నేను కొంతకాలం బాంబేలో వసంత్ దేశాయ్ గారి దగ్గర హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. అంటే అది రాగాలు, వాళ్ళు పాడే తీరు ఎలా పాడాలన్నది, ఆ మెళకువలు కొన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను ఒక సంవత్సరం రోజుల పాటు. ఇక అక్కడి నుంచి మన ఇక్కడ నేను రేడియోలో పాడినా ఎక్కడ పాడినా 99% నా పాటలు నేను సొంతంగా చేసుకొని పాడినవి. సాఫ్ట్గా పాడటము, మా రేంజ్ ఎంతవరకు అలాగే ఈజీగా కష్టపడకుండా పాడాలి, వినేవాళ్లకు కష్టం ఉండదు, అలా పాడటమే. సొగ సరి గడ సరి వాడా నటనలో తెలుసునులే, సొగ సరి గడ సరి వాడా నటనలో తెలుసునులే. పెదవుల మెదలే చిరునగవు అదే నోయి, పెదవుల మెదలే చిరునగవు అదే నోయి. వలపులు దాచినా దాగునా సఖా నటనలో తెలుసునులే, వలపులు దాచినా దాగునా సఖా నటనలో తెలుసునులే. నావే ప్రేమలత, నీవే నా కవిత, కిన్నెర మీతుల కిలకిలవే, పలు వన్నెల మెరపుల మిలమిలవే. పరవశము నీకెందున కోయి కలవరము, సంగీత సాహిత్య రంగాల్లో నిష్ణాతులైన వారితో ఆకాశవాణిలో పనిచేయటం ఆమెకు మరో మధురానుభూతి. కృష్ణశాస్త్రి గారైతే పక్కనే కూర్చొని రికార్డింగ్ అయ్యేటప్పుడు, తల్లి ఇది కష్టమా, ఈ మాట బాగలేదా, మార్చనా అనని అప్పటికప్పుడే మార్చేస్తారు. తెల్లు పూల పానుపు పైన జల్లు జల్లుగా ఎవరు చల్లినారమ్మ, వెన్నెల చల్లినారమ్మ. తెల్లు పూల పానుపు పైన జల్లు జల్లుగా ఎవరు ఈ పాట వారిది. దీన్ని నేనే ట్యూన్ చేసుకొని నేను పాడాను. దీన్ని ఇతరులు వేరే ట్యూన్లో పాడున్నారు, కానీ నేను ఇట్లా మార్చి దీన్ని పాడాను. ఇది బాగా పాపులర్ అయింది. తనదైన బాణీలో తనకు నచ్చిన పాటలు మాత్రమే పాడిన అరుదైన గాయనీమణి శ్రీమతి రావు బాలసరస్వతీదేవి. తాము పాడే పాటల విషయంలో ఆమె ఏనాడూ రాజీ పడలేదు. ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి కూడా, అది ఫిల్మ్ సాంగ్స్ అయినా సరే, రేడియోదైనా, ఎక్కడైనా సరే, ఆ ట్యూన్ మాత్రం నాకు నచ్చకపోతే, ఆ సాహిత్యానికి అది సూట్ కాకపోతే నేను పాడను. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా నేను పాడలేదు, వచ్చేసున్నాను. అలా వదులుకున్న పాటలు ఎన్నో, చాలా పాటలు. నాకు తృప్తికరంగా లేకపోతే మాత్రం పాడను. ఒకసారి బాలమురళి గారికి
ఒక పాట దాశరథి గారు రాసిచ్చారు. రాసిస్తే అది వారు ట్యూన్ చేయవలసిన పాట. వారు ట్యూన్ చేశారు, దాన్ని చేసి నన్ను రిహార్సల్స్ పిలిచినప్పుడు అది నాకెందుకో ఆ ట్యూను ఈ సాహిత్యానికి సరిపోలేదని అనిపించింది. అనిపిస్తే ఆయన తెలుసుకున్నారు, ఎందుకు వచ్చింది అమ్మా, మీరే చేసుకొని పాడేయండి ఈ పాట అని ఇచ్చారు. అది నేను ట్యూన్ చేసుకున్నాను. నిన్ను పుణ్యమి పండు వెన్నెలను నిన్ను చేరగ నేడుల రాగలను నిన్ను పుణ్యమి పండు వెన్నెలను నిన్ను చేరగ నేడుల రాగలను. తమ సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో పాడిన వందలాది పాటల్లో ఆమెకు మధురానుభూతిని మిగిల్చిన పాట ఒకటి. నాకు ఎంఎస్ విశ్వనాథన్ గారు తెనాలి రామకృష్ణ పిక్చరు తీస్తున్నప్పుడు అందులో ఒక డాన్స్ సాంగ్ ఒకటి, అది ఆయన ట్యూన్ చేశారు. చేసి అది హిందుస్థానీ క్లాసికల్ అవన్నీ పెట్టి తబ్లా తరంగదన్నీ పెట్టి చాలా బాగా ట్యూన్ చేశారు. నాకు నేను పాడిన పాటల్లోకి అంటే నచ్చందే పాడను అనుకోండి ఏ పాట, కానీ ఈ పాట మాత్రం నాకు చాలా ఇష్టం అనిపించింది, ఎంతో బాగా చేశారని. అపూర్వ గాయనిగా అరుదైన ఖ్యాతిని బాలగానే సాధించిన, ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతానికి నాంది పలికిన, 75 వసంతాలు నిండిన ఈ విదుషీమణికి సర్కారు వారి గుర్తింపు ఈనాటికీ లేకపోవటం విడ్డూరం. తరతరాలుగా ఆమె సంగీత స్రవంతిలో రసానుభూతి నుండే లక్షలాది సంగీతాభిమానుల నుంచి, లెక్కలేనన్ని స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థల నుంచి అనునిత్యం ఈ సంగీత సరస్వతి నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. శ్రీమతి రావు బాలసరస్వతీదేవి పాట నిత్య నూతనం, ఎప్పటికీ మరుపురానిది, మరువలేనిది. నీ తక్కని మోము చూడ తనిరి తీరరు.